కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలో ఐసాక సిహెచ్సి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలో మండల వ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు ఒక ఫీమేల్, రెండు మేల్ పోస్టులకు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 6 దరఖాస్తులు అందాయని, ఇంకా అప్లికేషన్స్ ఇచ్చే వాళ్ళు వస్తారని డాక్టర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఆయుష్ వైద్యంపై ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని, పురాతన ఆయుష్ వైద్యాన్ని అందరూ వాడాలని ఆయన అన్నారు. అభ్యర్థుల అప్లికేషన్స్ బట్టి వారి అర్హతను బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. యోగా శిక్షకుల గురించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. ఒక పురుషుడు, ఒక స్త్రీ ఇన్స్ట్రక్టర్ గురించి, శిక్షకుల గురించి మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ అప్లికేషన్లు వచ్చినాయి, ఇద్దరు వచ్చారు, ఇంకా వస్తారని వెయిట్ చేస్తాం. పురుష శిక్షకులు వచ్చేసి మనం సెలెక్ట్ చేసినటువంటి 4 గ్రామాలను విజిట్ చేసి అక్కడ ఉండే స్కూళ్ళల్లోనూ అక్కడ ఉండే పల్లెల్లోనూ యోగా పట్ల అవగాహన కల్పించి వాళ్ళకు యోగాభ్యాసం గురించి వాళ్ళు అలవాటు చేస్తారు. సో దట్ సొసైటీ ఇంకా కొంచెం ఎక్కువగా ఆరోగ్యవంతమైనటువంటి సొసైటీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు పురుష శిక్షకుడు వచ్చేసి 32 గంటలు నెలకు పనిచేయాల్సి ఉంటుంది. ఒక గంటకి 250 రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. మహిళా శిక్షకురాలు వచ్చేసి డిస్పెన్సరీలో ఉన్నటువంటి పేషెంట్లకి మన తర్వాత డిస్పెన్సరీ పరిధిలోనే ఒక 20 గంటల పాటు నెలకి యోగా గురించి శిక్షణ ఇస్తున్నారు. పేషెంట్లను, సెలెక్టెడ్ పేషెంట్లని మన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి యోగా గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయుష్మాన్ భారత్ కింద, హెల్త్ అండ్ వెల్నెస్ స్కీమ్ కింద మనకు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాలు ఉంటాయి, గ్రామ గ్రామానికి ఒక నైట్ ఎక్కడ ఇక్కడ శక్తి కొట్టుకోవాలి.